జనసేన కి ఈ ఏడు సిద్ధాంతాలు అనేది ఎందుకు ప్రతిపాదించామంటే గతంలో చాలా ఉన్నతమైన ఆలోచనలతో వచ్చిన పార్టీలు కూడా ఒక వైపుకి వెళ్ళిపోతాయి అది కులం కావచ్చు ఇంకోటి కావచ్చు లేదంటే అలాంటి పర్సెప్షన్ వెళ్ళిపోవచ్చు కానీ నేను అనుకుంది మనందర్నీ కలిపి ఒక ఆలోచన విధానం ఉండాలి ఈ రోజున తెలంగాణ రాష్ట్ర సమితి కూడా మా తెలంగాణ అని చెప్పి వచ్చి చివరికి వాళ్ళు పరిష్కరించాల్సింది సమస్యల్ని పరిష్కరించాలి అవినీతి పైనే పోరాటం చేయాలి అలాగే కేవలం మతం మీదే వస్తే ఒకసారి మనం మాటలు మనమే మింగాల్సి వస్తాయి మనం ఏదైతే మతం ఒక మతమే ఉండాలని కోరుకుంటే ఆ ఒక మతానికి కూడా మనం నిలబడలేని పరిస్థితులు వస్తాయి ఎందుకంటే అది మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది కాబట్టి సో అందుకని చాలా సంవత్సరాల పాటు అంటే ఇంకా చెప్పాలంటే ఒక 10 12 సంవత్సరాల పాటు నేను వ్యక్తిగతంగా అధ్యయనం చేసి నేను అందరం ఆచరించగలిగే ఎక్కువ మంది మహాన్ భావులు నిలబడ్డవి ఒకసారి రాజకీయ పరంగా అవి గెలుపుని ఇవ్వలేని పరిస్థితుల్లో కానీ పోరాటాన్ని పెంచి అంటే పోరాట స్థాయిని పెంచి కొన్ని దశాబ్దాల తర్వాత ప్రభుత్వాలు స్థాపించిన పార్టీలను చూసి దేశ విదేశాల్లో లేదంటే ఒక పెడసరి వాదనతోటో లేదంటే ఒక సంకుచిత భావంతోటో ఒక భావాన్ని అంటిపెట్టుకొని కూలిపోయిన పెద్ద పెద్ద దేశాలు ఉదాహరణకి యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ లాంటి దేశాలు అంటే ఏదైనా ఒక వాదమే రైట్ అనుకొని వెళ్ళిపోయి ప్రజలందరినీ దాంట్లో భాగస్వామ్యాన్ని చేసి అది నిలబడలేకపోతే దేశాలు మనుషులు ఎలా విచ్ఛిన్నమైపోయి ఇవన్నీ చూసి అందరికీ ఆమోదయోగ్యమైన గొప్పగా అనిపించకపోవచ్చు కానీ కానీ నిజంగా పాటిస్తే సమాజాన్ని ఇదే చాలా బలంగా పునాది ఉంటుంది సో వీటిని దృష్టిలో పెట్టుకొని కులాలని విడగొట్టే కంటే కూడా కులాలని కలిపే ఆలోచన విధానం కానీ నా మతమే గొప్పది నా హిందూ మతమే గొప్పది నా ఇస్లామే గొప్పది నా క్రిస్టియానిటీ గొప్పది అని చెప్పి ఇలా కంటే కూడా అసలు ఇలాంటి పరిస్థితుల్లో మత ప్రస్తావన లేని అవసరాలు రావాలి భవిష్యత్తులో అలా అని చెప్పి మాట్లాడకుండా ఉండలేం కానీ అసలు సదూరమైన లక్ష్యం అది అట్లాగా మా భాష మా యాసల్ని మీరు గౌరవించలేదు మీరు అందువల్ల మేము మీతో విడిపోతామని చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని చూసి భాష యాసల్ని గౌరవించకపోతే కలిసి ఉన్న ఒక రాష్ట్రం ఎలా రెండుగా విచ్ఛిన్నం అయిపోద్ది దానిని చూసి అసలు ప్రాంతీయత అభివృద్ధి లేదు చిన్న రాష్ట్రాలు ఎందుకు పెట్టాలి అనేది అప్పట్లో భారతీయ జనతా పార్టీ తీర్మానించిన అంటే కొన్ని ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి అందువల్ల ప్రాంతీయత భావం వచ్చేస్తాయి అలాగే కేవలం ఫ్లిప్ సైడ్ ఏంటంటే ప్రాంతీయత అని పెట్టుకుంటే నా రాష్ట్రం నా ప్రాంతమైన పెట్టుకుంటే అది జాతీయవాదానికి భారతీయతకి దూరం అయిపోతామని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదమని అలాగే మా సంస్కృతి ఒక్కొక్క చోట మనకి ప్రత్యేకించి గుంటూరు జిల్లాలో కృష్ణా జిల్లాలో జిల్లాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉంటుంది మన ఆచార వ్యవహారాలన్నీ మారిపోతూ ఉంటాయి అలాగే మన వీటి సంస్కృతిని గౌరవించలేకపోతే మేము వెళ్ళిపోతామని చెప్పి ఈరోజుకి మనకి తెలంగాణ విడిపోవడం కూడా ముఖ్య కారణం అందుకని సంస్కృతుల్ని గౌరవించే సాంప్రదాయం అని అలాగే మా భాషని గుర్తించకపోతే మీ హిందీ మా మీదకి ఎందుకు రుద్దాలి మా ద్రావిడ భాషలు చాలా బలమైనవి అని మనం గుర్తించకపోతే అది జాతీయ సమగ్రతకే భంగంగా వాటిల్లే పరిస్థితులు అందుకని భాష సంస్కృతిని గౌరవించే సాంప్రదాయం అని కానీ ఈ రోజున అవినీతి పైన రాజీ లేని పోరాటం అనేది ఈరోజు కొత్తది కాదు భవిష్యత్తులో కొత్తది కాకుండా ఉండదు ఎందుకంటే మనిషి ఉన్నంతకాలం నాగరికత ఉన్నంతకాలం మనిషి అవినీతే చేస్తాడు దగ్గర దారి ఎత్తుకుతాడు కష్టపడి ఏదైనా చేజిక్కించుకోవాలనుకో దగ్గర దారి ఎత్తికినప్పుడు
అది అవినీతి పరం అవినీతిగానే ఉంటుంది. అలాంటి అవినీతి పైన పోరాటం చేయడానికి ఎప్పుడు మనం సంసిద్ధంగా ఉండాలి. అలాగే మనం ఈ రోజున కోరుకుంటున్న అభివృద్ధి అనేది ఒక చిన్నపాటి. ఈ రోజున మనకి ఇదే, నేను దీనిపైన ఈ పోడియంని కూడా చెక్కతో చేసిన ఈ పోడియం కూడా ఒక పచ్చని చెట్టు కొట్టేస్తే తప్ప మనం కూర్చొని ఈ పోడియం మనం కూర్చుకున్న ఈ కూర్చుని ఈ హాల్లు చాలా వాటి పర్యావరణం తాలూకు దెబ్బతీస్తే తప్ప మనం ఇలాంటి హాల్లో కూర్చొని. కానీ అలాగని చెప్పి నాగరికతని మనం ఆఫ్ చేయలేం. అందుకని జరుగుతున్న విధ్వంసాన్ని గుర్తిస్తూనే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, తక్కువసేపు దాన్ని తక్కువ విధ్వంసంతో అభివృద్ధిని ఎలా సాగించాలి అనే ఉద్దేశంతో పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. నేను ఏ మాట మాట్లాడినా, ఏ సభలో మాట్లాడినా దాదాపు ఈ 7 అంశాల మీదే చుట్టూ తిరిగే ఉంటుంది.